Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతిలో ఊహించని అభ్యర్థిని బరిలో దింపిన వైసీపీ. బల్లి ఫ్యామిలీకి బంపర్ ఆఫర్. తిరుపతి సిట్టింగ్ లోక్సభ సభ్యుడు దివంగత బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారనే వాదన వినిపిస్తోంది. బల్లి దుర్గాప్రసాద్ భార్య లేదా కుమారుడు కళ్యాణ్ చక్రవర్తిని శాసనమండలికి ఎంపిక చేస్తారని సమాచారం. దుర్గాప్రసాద్ కుటుంబాన్ని రాజకీయంగా ఆదుకోవడంలో భాగంగా శాసనమండలికి ఎంపిక చేయడంతో పాటు మున్ముందు దళిత కోటా క్రింద మంత్రివర్గంలోకి తీసుకోవడానికి అవకాశం లేకపోలేదని ప్రచారం చిత్తూరు జిల్లా వైసీపీ నేతల్లో జోరుగా సాగుతోంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక బరిలో తొలుత బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారని, పోటీ చేయడానికి వారు ఇష్టపడితే టికెట్ ఇస్తారని అంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదనే కారణంతోనే ఆ కుటుంబానికి ప్రత్యామ్నాయంగా గురుమూర్తి పేరును వైఎస్ జగన్ పరిశీలిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన మెజారిటీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు గురుమూర్తి అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ విషయంలో తుది నిర్ణయాన్ని వారు వైఎస్ జగన్కే వదిలివేశారని అంటున్నారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ఇదివరకే ప్రకటించింది. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని బరిలో దింపింది. భారతీయ జనతా పార్టీ రేసులో నిల్చోబోతోంది, గెలుపు గుర్రం కోసం అన్వేషిస్తోంది. ఇదివరకు తిరుపతి స్థానంలో ఓసారి కాషాయ జెండా ఎగిరింది. 1999 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎన్ వెంకటస్వామి ఇక్కడ విజయం సాధించారు. ఆ తర్వాత మళ్లీ బీజేపీ నేతలు గెలుపు రుచి చూడలేదు. కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ చింతమోహన్ పోటీ చేయడం లాంఛనప్రాయమే. ఆయన ఏ మేరకు పోటీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.